राम चरण గురించి చెప్పారు కదా ఇప్పుడు చరణ్ గురించి ఒక ఏవి చూద్దామా హా చూద్దాం వుడ్ యు లైక్ టు సీ ఎన్ ఏవి అబౌట్ చరణ్ yes okay so చెరి గురించి ఒక ఏవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా స్టార్ లోని టీవీ పవర్ స్టార్ లోని పవర్ కలగలిపిన ఈ చిరుత కొణిదెల వారి వారసుడిగా చిత్రరంగానికి పరిచయమైన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు అదిరిపోయే స్టెప్పులు రక్తం మరిగించే యాక్షన్ సీక్వెన్సులు మెస్మరైజింగ్ స్మైల్తో యూత్ని ఆకట్టుకుంటున్నాడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుతగా రంగప్రవేశం చేసి తొలి సినిమాకే ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డుని అందుకున్నారు అగ్రదర్శకుడు రాజమౌళితో మగధీరాగా వచ్చి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు ఆరెంజ్ సినిమాతో తనలోని క్లాస్ కోణాన్ని ప్రేక్షకులకి పరిచయం చేశాడు తరువాత సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన రచ్చతో తనలోని మాస్ హీరోని మరోసారి మనకి రుచి చూపించాడు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నాయకుడిగా వచ్చి మాస్ హీరోగానే కాకుండా తనలోని కామెడీ టైమింగ్తో ప్రేక్షకులని అలరించాడు అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ వీళ్ళలో ఎవరికైనా దొరుకుద్దా దొరకదు కానీ నాకు దొరుకుద్ది ఎందుకంటే నేను బాబ్జీ గారి పేరు చెప్తా ఎవడు గోవిందుడు అందరి వాడేలే బ్రూస్ లీ లాంటి వెరైటీ సినిమాలతో ప్రేక్షకులకి మరింత చేరువై ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువగా చెలరేగిపోనున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ట్రైలర్స్ తో భారీ అంచనాల మధ్య డిసెంబర్ 9న రిలీజ్ అవబోతున్న ధ్రువ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు ఆల్ ది బెస్ట్ ధ్రువ ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడు కావచ్చు కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్ ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడబోతుంది వీడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు Love you, sweetheart.